సో ఒక్క క్షణం చూసి భగవంతుడిని ఆకారం చూసి నిజంగా ఇంకా వెతుకుతుంటే అక్కడ నిజంగా భగవంతుడు కనపడ్డా, అక్కడ మూర్తి కనపడుతుంది. అందుకని చూడంగానే భగవంతుడిని లక్షణాత్మకంగా ఆ మూర్తిని తీసుకొచ్చి తన మనసులో పెట్టుకొని మనసులో నిలబెట్టుకొని వెళ్ళటమే అత్యున్నతమైన భక్తి అని చెబుతాడు. తప్ప అంటే అల్టిమేట్గా నీ మనసులోనే భగవంతుడు ఉండాలి తప్ప నువ్వు ఆకారంగా గుర్తుపెట్టుకుంటావా, నిరాకారమైన ఆనంద స్వరూపంలో గుర్తుపెట్టుకుంటావా, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ చేయాల్సింది మాత్రం నీ మనసుని పరిపూర్ణంగా చొప్పించి నా ఎందు పెట్టినప్పుడే అది నిజమైన ఆరాధన అవుతుంది అని తర్వాత ఏం చేస్తారంటే, అసలు భగవంతుడు ఇలాంటి వాడు నాకు ఇష్టం, ఇలాంటి వాడు నాకు ఇష్టం అని చెప్పుకుంటూ భక్తి యోగంలో చెప్పిన కొన్ని మాటలు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద ఆఫీసరు, పెద్ద చీఫ్ మినిస్టర్ మనకి ఇష్టమైతే, ఆయనకి మనం ఇష్టమైతే ఆయన మనకు ఎంతో సహాయం చేయగలడు, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అదే భగవంతుడికి మనకి ఇష్టమైతే భగవంతుడికి మనకు చేయలేనిది ఏదంటూ లేదు. అందుకని ఇట్లాంటి వాడు నాకు భక్తుడంటే ఆ మాట విన్న భక్తుడు ఎవరైనా సరే అలా ఉండాలని చూస్తారు. ఎందుకంటే అలా ఉంటే భగవంతుడికి మేము అంటే ఇష్టం అంటే ఏదైనా మనం పొందొచ్చు. కానీ అక్కడ చెప్పిన భక్తి యోగంలో చెప్పిన మాట సంతుష్ట సతతం యోగి అని ఎన్నో లక్షణాలు చెప్పాడు. ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా ఉంటే ఇష్టమని అందులో ఒకటంటే సంతుష్ట సతతం, ఎవరైతే ఎప్పుడు తృప్తిగా ఉంటారో వాడు నాకు ఇష్టం అన్నాడు. మరి ఎవరైతే ఎప్పుడు తృప్తిగా ఉంటారో వాడు నాకు ఇష్టం అన్నప్పుడు, మరి ఎప్పుడు తృప్తిగా ఉన్నవాడికి భగవంతుడు కానీ భగవంతుడు ఇచ్చే వస్తువులు కానీ అవసరమా? అంటే ఎప్పుడు తృప్తిగా ఉన్నాడు అంటే ఆనందంగా ఉన్నాడు, ఆనందమే మనకు కావాల్సింది. భగవంతుడి స్వరూపమే ఆనందం, ఆనందో బ్రహ్మ. అంటే ఎప్పుడు తృప్తిగా ఉన్నవాడు భగవంతుడితో సమానం అని స్పష్టంగా, అంటే శత్రువుని మిత్రుని సమానం చూడమన్నాడు. మళ్ళీ భక్తి యోగంలో కూడా ఎందుకు ఇష్టమైనా వాడికి బానిసత్వం, వాడిని మన మనసులో పెట్టుకోవాలి, ద్వేషించినా వాడిని మన మనసులో పెట్టుకోవాలి. ఇష్టము ద్వేషం రెండూ లేనప్పుడు మన మనసులో వాళ్ళు ఉండరు, ఏదో చేయాల్సిన ఉపకారం చేస్తాం, మనసులో మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. కానీ అందుకనే ఇష్టాన్ని ద్వేషాన్ని సుఖాన్ని దుఃఖాన్ని మానాన్ని అవమానాన్ని అన్నింటినీ సమానంగా చూసేవాడే నా నిజమైన భక్తుడు అంటే ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతతే ఆనందం, ఆనందమే భగవంతుడు, ఆనందో బ్రహ్మ అన్నారు. అంటే సంతుష్ట అంటే ఎక్కడుంది? నీలోనే భగవంతుడు ఉన్నాడు. నువ్వు బాహ్య విషయాల గురించి రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు పెంచుకోకుండా లేకుండా చేసుకుంటే ఆనంద స్వరూపం నీలో ఉంది, ఆ ఆనందమే నేను, నీలో ఆధారంగా ఉన్నాను అని భక్తి యోగంలో ఎంతో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకి జ్ఞానమే బోధించడం జరిగింది. ఇక దీని తర్వాత వచ్చేది 13వ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇందులో ఇంకా విశేషం, అసలు అక్కడ కూడా ఇక్కడ భగవంతుడు తన గురించి తాను క్షేత్రజ్ఞుణ్ణి అని చెప్పుకుంటాడు. అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేను అని చెప్పుకుంటాడు. పేరు మారింది అంతే. అక్కడేమో అక్షర పరం బ్రహ్మ అన్నాడు, ఇక్కడేమో క్షేత్రజ్ఞుని అన్నాడు, అక్కడేమో అహమాత్మ అన్నాడు 10వ అధ్యాయంలో. ఇన్ని రకాల పేర్లు, కాసేపు జ్ఞేయం అంటాడు, తెలుసుకోవాల్సిన వాడిని మీరందరూ తెలుసుకోవాల్సిన వాడిని నేను అంటాడు. ఇన్ని రకాలు చెబుతుంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం ఏమంటే ఈ శరీరం క్షేత్రమని, ఈ శరీరం తెలుసుకునేవాడు నా శరీరము నా మనసు నా బుద్ధి అని తెలుసుకునే ఆధారమే క్షేత్రజ్ఞుడని, నేను అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని. అంటే ఒకటే, నేను అనేది క్షేత్రజ్ఞుడు, అన్నిటిని తెలుసుకునేది అన్నిట్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేనేని అని చక్కగా చెప్పి, ముఖ్యంగా ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి అంటే జ్ఞానంతో తెలుసుకోవాల్సిన వస్తువు గురించి, ప్రకృతి గురించి, పురుషుడు గురించి, క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి ఇన్ని రకాల విషయాలు భగవద్గీతలో 13 అధ్యాయంలో చక్కగా చెప్పడం జరిగింది. ఇదే కాదు, జ్ఞాన లక్షణాలు కూడా 4 శ్లోకాల్లో చక్కగా జ్ఞాని ఎలాంటి లక్షణాలతో ప్రవర్తిస్తాడు అని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని మించి అసలు జ్ఞానం అంటే ఏమిటి అనే డెఫినేషన్, నిర్వచనం ఈ 13 అధ్యాయంలోనే 3వ శ్లోకంలో ఇవ్వటం జరిగింది. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. క్షేత్రము అంటే ఈ శరీరం మనసు బుద్ధి అన్నీ కలిగితే క్షేత్రమైతే, దీన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడైతే, ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించటమే నిజమైన జ్ఞానము అని చక్కగా చెప్పడం జరిగింది. అసలు ఈ నేను నాది అనే తేడా తెలుసుకున్న మనిషి అసలు ఈ బంధాల నుంచి బయటపడి సాక్షిగా పనిచేయటం వల్ల
ఎప్పుడు స్వేచ్ఛను అనుభవించడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా భగవద్గీతని జ్ఞానంతో, జ్ఞానమూలమే, జ్ఞానమే మెయిన్గా ఉన్నది భగవద్గీత. మరి జ్ఞానమైన లక్షణాలు, జ్ఞానయోగం అయింది, జ్ఞాన విజ్ఞాన యోగం అయింది, కానీ అస్సలు జ్ఞానం అంటే నిర్వచనం మాత్రం స్పష్టంగా 13వ అధ్యాయంలో ఇవ్వటం జరిగింది. అది నేను నాది, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడమే నిజమైన జ్ఞానం అని ఇది తెలుసుకున్నప్పుడు ఎన్నో అసలు చాలా శక్తివంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉన్నది. నిజంగా చెప్పాలంటే జీవించే మోక్షాన్ని కూడా సాధనతో, సాధనతో జీవన్ముక్తిని అనుభవించడానికి కూడా ఈ యొక్క విభజన, క్షేత్రం క్షేత్ర విభజన ఎంతో సహకరిస్తుంది. ఇది ఇక 13వ అధ్యాయం అయిన తర్వాత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. గుణత్రయ విభాగ యోగము, ఇందులో 27 శ్లోకాలు ఉన్నాయి. ఈ 27 శ్లోకాల్లో మనిషి యొక్క ప్రవర్తన ఎన్ని రకాలుగా ఉంటుంది అని ప్రతిదాన్ని కూడా 3 రకాలుగా విడగొట్టడం జరిగింది. అంటే మనిషి తన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేనివాడు, తను తాను పూర్తిగా అర్థం చేసుకోలేనివాడు, అంటే తనలో ఉన్న ఆనందాన్ని, తృప్తిని చూడలేనివాడు, తృప్తి కోసం బతకటం కోసం, నాది పోతే నేను పోతానని, నాది నేను అనే జ్ఞానం 13వ అధ్యాయంలో చెప్పినట్టు గుర్తించని వాడు, నాది నాదే నేను, నా ఎత్తు ఎక్కువ అయితే నేను ఎక్కువ, నా ఎత్తు తక్కువ అయితే నేను తక్కువ, నా ఆస్తి ఎక్కువ అయితే నేను ఎక్కువ, నా ఆస్తి తక్కువ అయితే నేను తక్కువ అని నాది నేను అనే తేడాను గుర్తించని వాడు నా తక్కువ అయితే నేను తక్కువ అనే బాధని, వెలితిని, నాది పోతే నేను పోతానని భయాన్ని సృష్టించుకొని ఈ వెలితి నుంచి, అసంతృప్తి నుంచి బయటపడటానికి, మరణం నుంచి తప్పించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేసుకొని అజ్ఞానంతో అనేక రకాల ప్రవర్తనలు చేస్తున్నాడు. ఈ ప్రవర్తన ఇది ఇతని యొక్క అజ్ఞానపు యొక్క లెవెల్ను బట్టి 3 రకాలుగా ఉంటుంది. సత్వగుణమైన ప్రవర్తన, రజోగుణమైన ప్రవర్తన, తమోగుణమైన ప్రవర్తన. సత్వం అంటే కొంచెం జ్ఞానంతో కూడిన, బ్యాలెన్స్డ్ నేచర్తో కూడిన ప్రవర్తన, అది కూడా అజ్ఞానమే. రజోగుణం అంటే కొంచెం దుడుకుతనంతో కూడిన ప్రవర్తన. ఇక తమోగుణం అంటే పూర్తి అజ్ఞానంతో, వెనక ముందు ఏమీ తెలియని ప్రవర్తనతో ప్రవర్తన. ఈ 3 రకాల ప్రవర్తనతో మనిషి జీవితం అంతా కొట్టుకుంటూ ఉంటాడు. ఈ గుణాల లెవెల్ను బట్టి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ 3 భావాలు కూడా అజ్ఞానంతో మనసు ఏర్పరచుకున్నదే తప్ప ఆధారమైన నేను అనే దానిలో మార్పు లేదు అని ఎవరైతే గుర్తిస్తారో ఈ 3 గుణాలను దాటి నిజమైన మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు అసలు ఆధారమైన భగవంతుడిని, అంటే తనలో ఉన్న భగవంతుని తను, అంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని గుణత్రయ విభాగ యోగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదిగాక గుణాతీతుడు కూడా, ఏది జీవించి ఉన్నప్పుడు కూడా గుణాలకు అతీతంగా ఎవడు ఎలా జీవిస్తాడు, గుణాతీతుడు ఎలా ఉంటాడు అనే దాన్ని కూడా ఇదే. ఏ లక్షణాలు అయితే ధ్యానయోగంలో చెప్పారు, సన్యాస యోగంలో చెప్పారు, అన్నిటినీ, ఇది సాంఖ్యయోగంలో చెప్పారు, అది ఏది భక్తి యోగంలో చెప్పారు, మానవమానయో తుల్యః తుల్యో మిత్రాధిపక్షియో సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాత్మకాంచన, అన్నిటినీ సమానంగా చూడటం అనే భావాలు అక్కడ చెప్పినయే. ఆ భావాలు కలిగినాడే గుణాతీతుడు, గుణాతీతుడే సాక్షి, సాక్షి స్థితే భగవంతుని స్థితి. సో ఇన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ఈ రకంగా గుణత్రయ భాగంలో కూడా గుణాలని ఎలా మార్చుకోవాలి, దాన్ని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అని ఈ అధ్యాయం పూర్తి చేస్తూ, ఈ గుణాలకన్నిటికీ అతీతమైన నేను అసలు బ్రహ్మని, ఆత్మని, నాలోనే ఇవన్నీ ఉన్నాయి, ఇది అసలు నేను శాశ్వతమైన వాడిని, అసలు నన్నే ఈ మనసు బుద్ధి ధరించగలదు అని, సో ఇది గుర్తించిన వాడు అన్నిటిని దాటిపోతాడు అని చెబుతూ భక్తి యోగంలో చెప్పిన లక్షణాలన్నీ కూడా నువ్వు ఏదన్నీ ఆచరణలో పెట్టావంటే నీలోనే ఉన్న భగవంతుడిని నువ్వు పొందగలుగుతావు అని ఈ గుణత్రయ విభాగ యోగంలో అట్లా ముగిస్తాడన్నమాట.